ఈరోజు దేవుని వాక్యము మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు అప్పుడు సత్యము మిమ్మను స్వతంత్రులనుగా చేయును యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచనములు సహోదరి సహోదరులారా ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రము ఉండును ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు పాపము చేయు ప్రతి పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దాసుడెల్లప్పుడునూ ఇంటిలో నివాసము చేయడు కుమారుడెల్లప్పుడునూ నివాసము చేయును కుమారుడు మిమ్మను స్వతంత్రులనుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందరు అని ప్రియులారా మనము కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారము కాము గనుక పాపము మన మీద ప్రభుత్వము చేయదు అట్లయిన ఏడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపము చేయుదుమా అదెన్నటికి కూడదు లోబడుటకు దేనికి మనలను మనము దాసులుగా అప్పగించుకొందుమో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మనము లోబడుదుమో దానికే దాసుల మనము పాపమునకు దాసులై ఉంటిమి గాని ఏ ఉపదేశ క్రమమునకు మనము అప్పగింపబడితిమో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారమై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులమైతిమి ఇందుకు దేవునికి స్తోత్రము అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మన అవయవములను దాసులుగా ఏలాగూ అప్పగించితిమో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మన అవయవములను నీతికి దాసులుగా అప్పగించవలసిన వారమై ఉన్నాము మనము పాపమునకు దాసులమై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారమై ఉంటిమే అప్పటి క్రియల వలన మనకేమి ఫలము కలిగెను వాటిని గురించి మనం ఇప్పుడు సిగ్గుపడుచున్నాము వాటి అంతము మరణమే అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులమైనందున పరిశుద్ధత కలుగుటయే మనకు ఫలము దాని అంతము నిత్య జీవము భక్తుడు ఈ విధంగా అంటున్నాడు చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ క్రీస్తు విరోధి వచ్చినని వింటిరి కదా ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనిచున్నాము వారు మనలో నుండి బయలు వెళ్ళిరి గాని వారు మన సంబంధులు కారు వారు మన సంబంధులైతే మనతో కూడా ఉందరు అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలువెళ్ళరి అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు మీరు సత్యమెరుగని వారైనందున నేను వ్రాయలేదు కానీ మీరు దానిని ఎరిగి ఉన్నందునను ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందునను మీకు వ్రాయిచున్నాను యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి కుమారుణ్ణి ఒప్పుకొనని ప్రతివాడు తండ్రిని అంగీకరించువాడు కాడు కుమారుణ్ణి ఒప్పుకొనివాడు తండ్రిని అంగీకరించువాడు అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలవనీయుడి మీరు మొదట నుండి వినినది మీలో నిలిచినేడలా మీరు కూడా కుమారుని యందును తండ్రి అందును నిలుతురు నిత్య జీవము అనుగ్రహితునన్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము అని ప్రియులారా జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి లేని దుష్ట హృదయము మీలో ఎవని అందయినను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి నేడు మీరాయన శబ్దమును విని ఎడల కోపము పుట్టించినప్పటి వలే మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు బ్రహ్మచేత మీలో ఎవడనూ కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనడి ఏలైనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మీరు మాకిచ్చిన రక్షణ భాగ్యమును బట్టి వందనాలు తండ్రి అంతము వరకు సహించగలిగినటువంటి విశ్వాసమును మాకు దయచేయండి నీ రాకడ కోసం మమ్మల్ని సిద్ధపరచమని ఏసునామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆమెన్